వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో గిరిజన రాష్ట్ర నాయకులు పౌర హక్కుల నాయకులు అడ్డుకుని అరెస్టు చేసి పరిగి బొమ్మరిస్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. లగచర్ల పరిసర తాండాలకు చెందిన గిరిజనులు పరామర్శించేందుకు వెళ్తున్న గిరిజన అన్ని సంఘాల నాయకులు, గిరిజన మేధావులు, పౌర సంఘాల నాయకులు లగచర్ల పోనివ్వకుండా అడ్డుకుని అరెస్టు చేసి పరిగి బొమ్మరిస్పేట్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధితులు కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. లగచర్ల కలెక్టర్ దాడి ఘటనపై బాధితులతో మాట్లాడకూడదని ప్రశ్నించారు. పదిహేను తారీఖు నాడు హైదరాబాద్ లో అన్ని గిరిజన సంఘాలు, అదే మాదిరిగా పౌర హక్కుల సంఘంతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం, కార్యకర్తలలో జరిగిన సంఘటన మీద, అక్కడ జరిగిన పరిణామాల మీద, అక్కడ కలెక్టర్ మీద దాడి జరుగుతుందని జరిగిన ఎక్కువైపు వాదన, ఇంకోవైపు మా లంబాడి మహిళల మీద జరిగినటువంటి దాష్టికం ఏదైతుందో దాన్ని దగ్గరుండి నిజనిజార్దన చేసుకోవాలనే ఆలోచనతో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ పెట్టుకొని అన్ని సంఘాలు సందర్శించడానికి కానీ తదితరులకు పెట్టిన క్రమంలో పోలీసులు కొన్ని తీవ్రంగా అడ్డు చెప్పి అరెస్టు చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే మేము ముందే చెప్పాం, దొంగతాట రాలేదు. ప్రభుత్వానికి గత 5 రోజుల నుంచి 2-3 సమావేశాల సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. అయినా మమ్మల్ని ఆపిరంటే ఏదో దాస్తులు అనేది మాత్రం మాకు యథార్థంగా అర్థమైనటువంటి పరిస్థితిని సందర్భంగా చెప్పగలం. మమ్మల్ని పోనీయకుండా ఇవాళ కోదండరామ్ గారిని, బెల్లయ్య నాయక్ గారు మమ్మల్ని ఇప్పటికీ పోలీసు చైన్లోనే ఉంచి వాళ్ళని తండగా పంపించడానికి గల ఇంకా ఉద్దేశం ఏందనేది 15